సోదర సంఖ్యం బతకాలు శ్రద్ధగలిగినాడే అన్న బడుగు బలహీన వృద్ధ వికలాంగులకు అండగా నిలచారే దేవా ఈ రోజున పల్లె సీమలే దేశానికి పుట్టుకోమన్నారు పెద్దలు. అటువంటి పల్లె ప్రజలు ఆదుకోవడానికి ముందుకు ఎవరొచ్చారమ్మా? అదిగో చీకటి తరిమే సూర్యుడు, అతడు చదువుకున్న సంస్కారవంతుడు, అమావాస్యను అంధకారం పారద్రోలడే చంద్రుడు అతడు, పారద్రోలడే చంద్రుడు అతడు, చదువుకున్న ఆ మనగాడే దూరదృష్టి గల చెలికాడు, సాధిస్తాడు అందరిని మెప్పిస్తాడు. అయితే సోదరా, ప్రతి మనిషికి ముఖ్యంగా ఏం కావాలిరా? కోటరు బ్రాందీ, గుప్పెడు బూంది. కాదు సోదరా, ప్రతి మనిషికి కావాలి ఆసరా. ఆ ఆసరా ఇచ్చే కార్యక్రమమే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం. ఎన్టీఆర్ భరోసా అంటే ఏమిటండి? ఐదు రెట్లు పెంచారు, రాష్ట్ర ప్రభుత్వము వృద్ధులను ఆదుకుంది. ఈ విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 5 రెట్లు పింఛన్లు పెంచి ఇస్తున్న ప్రభుత్వమే మన యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇచ్చారులేండి 200, ఏ మూలకొత్తది? 200 కాదురా, 5 రెట్లు పెంచిస్తున్నారు పింఛను. 500 కలిపి 700 ఇస్తారా? 700 కాదు, 1000 రూపాయలు అందిస్తున్నారు ఈ రోజున వృద్ధులకు. వికలాంగులు మాత్రం గాలి వదిలేశారు. కాదు సోదరా, వికలాంగులకు 1000 రూపాయల నుంచి 1500 వరకు పెంచి పింఛన్ అందిస్తుంది ఈనాటి మన ప్రభుత్వం. బ్రతికితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే బతకాలి మనం. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? పేదవానికి పెద్ద అన్నలాసై, వృద్ధులకి పెద్ద కొడుకులాసై, వికలాంగులకి చేతి కర్రలాసై, చంద్రబాబు అండగా ఉన్నాడు. అయితే సోదరా, ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి జాతి నిర్మాణానికి మార్గధామిగా ఉండాలని, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అంటే సంతోషం 5 రెట్లు, ఆరోగ్యం 5 రెట్లు, సంతృప్తి 5 రెట్లు, భద్రత 5 రెట్లు, భరోసా 5 రెట్లు, ఇదే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం. అంతేకాకుండా ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని మరలా ప్రవేశపెట్టారు. జన్మభూమి ధర్మభూమి మన ఆంధ్రదేశం, జన్మభూమి సమగ్ర అభివృద్ధి మన ధర్మం. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పేదలకు దశ దిశ.